నిజానికి మనకి దుబ్బాక ఐదో రౌండ్ కూడా పూర్తయింది మనకు అయితే ప్రకటించింది నాలుగు రౌండ్లు నాలుగు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ దాదాపు మూడు వేల ఓట్ల ఆధిక్యతలో ఉంది ఈ ఐదో రౌండ్లో కూడా బీజేపీ లీడ్లోనే ఉంది పంతొమ్మిది రౌండ్ల ఫలితాలు ఇంకా తేలాల్సి ఉంది సో ఇక బీజేపీ నాలుగో రౌండ్లో పద్నాలుగు వందల ఇరవై ఐదు ఓట్ల ఆధిక్యత రాగా మొత్తం రఘునందన్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు నాలుగు రౌండ్లు ముగిసేసరికి అయితే నాలుగో రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి వచ్చిన ఓట్లు పదమూడు వేల యాభై ఐదు టీఆర్ఎస్కి పదివేల మూడు వందల డెబ్బై ఒకటి కాంగ్రెస్కి రెండు వేల నూట యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఈ మూడు రోజుల అయ్యేసరికి మొత్తం ఇరవై మూడు మంది అభ్యర్థులు ఉన్నా కూడా ఈ మూడు ప్రధానంగా మనం తీసుకుంటాం ఇక బీహార్లో గెలుపు ఇద్దరి మధ్య ఊగిసలాడుతోంది ఎగ్జిట్ పోల్స్లో చెప్పినట్టుగానే అటు ఇటు కాకుండా లీడ్స్ వస్తున్నాయి ముందు ఆర్జేడీ కూటమి ముందంజలో ఉండగా రౌండ్ పూర్తయ్యే కొద్దీ ఎన్డీఏ కూడా దూసుకొచ్చింది దీంతో హంగు ఫలితాలు వస్తాయనే అనుమానాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి అయితే అదే కనుక జరిగితే ఇప్పటికే ఐదారు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న చిరాగ్ పాశ్వాన్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి సో ఓవరాల్గా ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నట్టు కనబడుతోంది నితీష్కి ఎదురుగాలు వీచిందనే చెప్పొచ్చు కానీ ఆ గ్యాప్ను బీజేపీ ఫిల్ చేసి ఓవరాల్గా కూటమి ఫలితం దారుణంగా పడిపోకుండా చూసినట్లు అర్థమవుతుంది పడిపోవడమే కాదు అధికారం దిశగా వస్తుందనే చర్చ కూడా మొదలైంది మరోవైపు ఆర్జేడీ కూటమిలో సైతం కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అంతగా బాగలేదనే చర్చ ఉంది ఆర్జేడీ దూకుడుతో పాటు వామపక్షాలు కూడా వారి వారి పాకెట్స్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి దాదాపు పదిహేను సీట్లలో వామపక్షాలు ఆధిక్యంలో ఉన్నాయి ఇక దుబ్బాకలో బీజేపీ ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత చూపిస్తోంది ఆ మెజారిటీ వందలోనే ఉన్న నాలుగు రౌండ్లలోనూ వరుసగా బీజేపీ రావడంతో ట్రెండ్ అటే ఉన్నట్టు అనిపిస్తోంది టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సొంతూరులో సైతం బీజేపీ మెజారిటీ సంపాదించింది మొత్తం మీద బీజేపీ వైపే దుబ్బాక చూస్తుందా అన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి మొత్తం మీద రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీలో రఘునందన్ రావు గెలుపు వైపు వస్తున్నారు ఇక మధ్యప్రదేశ్లో స్పష్టంగా బీజేపీ గాలి కనపడుతుంది ఇరవై ఎనిమిది స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా అందులో పంతొమ్మిది స్థానాలు బీజేపీ ముందంజలో ఉంది ఇవన్నీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే జ్యోతిరాదిత్య సింధియా ఆధ్వర్యంలో తిరుగుబాటు చేసిన వీరంతా కూడా అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేయడంతోనే ఈ ఎన్నికలు జరిగాయి తొమ్మిది స్థానాల్లో గెలిచినా కూడా బీజేపీ ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ మార్క్ వచ్చేస్తుంది కానీ అంతకు మించి గెలిచేలా ఉంది మధ్యప్రదేశ్ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నట్టుగా కనపడుతుందని బీజేపీ చెప్తోంది ఉత్తరప్రదేశ్ శాసనసభ ఉప ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది అక్కడ కేవలం ఏడు స్థానాల్లో పోలింగ్ జరిగింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ఈ ఫలితాలతో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కూడా గాలి ఎటువీ ఇస్తుందో చెప్పేందుకు ఈ ఫలితాలు ప్రామాణికంగా ఉంటాయని భావిస్తున్నారు బీజేపీ ఒకచోట ఓడిపోయినా ఆ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత మొదలైందని చెప్పుకోవాల్సి రావచ్చు అన్నది రాజకీయ పండితుల విశ్లేషణ ఇక రెండు వేల ఇరవై రెండులో ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి అప్పటికే ప్రజల నాడి తెలుసుకోవాలంటే ప్రస్తుత ఉప ఎన్నికలు కీలకంగా మారుతాయనడంలో సందేహం లేదు అందుకే అన్ని చోట్ల గెలిచేందుకు బీజేపీ వ్యూహరచన చేసుకుంది ఆయా స్థానాల్లో కాంగ్రెస్కు ఎలాంటి బలం లేకున్నా కూడా ఎస్పీ బీఎస్పీ మాత్రం గట్టి పోటీ ఇస్తున్నాయి ఈ ఎన్నికల ఫలితాలు మళ్ళీ ఎస్పీ బీఎస్పీ మళ్ళీ దగ్గరికి వచ్చేందుకు ఉపయోగపడతాయన్న మరో విశ్లేషణ కూడా ఉంది ఎన్నికల తర్వాత పొత్తులో రావచ్చు ఇక ఫలితాలు కొలిక్కి రాకుండానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఓటమిని అంగీకరించింది ఉదయం పదిన్నర వరకు వెలువడిన ఫలితాల సరళిని బట్టి ఎన్డీఏ మహాకూటమి ఆధిక్యాల్లో పోటాపోటీగా ఉన్నాయి పార్టీల వారీగా చూస్తూ అధికార జేడియూ మూడో స్థానంలో ఉంది బీజేపీ రెండో స్థానంలో ఉంది కాబట్టి జేడియూ ఈ ఫలితాలపై సీనియర్ నేత కేసీ త్యాగి సెన్సేషనల్ కామెంట్ చేశారు కోవిడ్ వల్ల తాము ఓడిపోతున్నామని త్యాగి అన్నారు కోవిడ్ పంతొమ్మిది ప్రభావం వల్లే మేము ఓడిపోతున్నాం అంతేగాని ఆర్జేడీ వల్ల కాదు ఈ ఏడాదిలో ఆర్జేడీ బ్రాండ్ ఏం పెరగలేదు నితీష్ పేరు ఏం తగ్గలేదు ఎన్నికల్లో ప్రజల తీర్పును అంటూ అప్పుడే ఆయన కొంత కోయిల ముందే కూసిందన్నట్టుగా మాట్లాడి ఉండవచ్చు కానీ ఓవరాల్గా కూటమి ముందంజలో ఉన్నది అనేది లేటెస్ట్ కాబట్టి ఆయన పదిన్నరకు మాట్లాడిన మాట అది కేసీ త్యాగి మాట్లాడిన మాట సో ఇంకా ఈ ఎన్నికలకు సంబంధించి అప్డేట్స్ ఈ రకంగా ఉన్నాయి ఇంకా చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కర్ణాటకలో రెండు స్థానాల్లో ఉప ఎన్నిక జరుగుతుంది దుబ్బాకలో మూడు వేల ఇరవై ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇందాక నేను బ్రేక్ ముందు చెప్పినట్టుగా బెట్టింగులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా ఇలాంటి పరిస్థితి మనకు కనపడదు నిజానికి బీహార్ మీద కూడా ఎవడు ఉండడు బెట్టింగ్ దుబ్బాక మీద కాసినంతగా ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే సరిగ్గా పోలింగ్కి వారం పది రోజుల ముందు నుంచి టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది బీజేపీ అభ్యర్థి వాహనాలపైన పోలీసుల రైట్స్ కావచ్చు లేకపోతే ఆఫీస్ పైన ఆయన బంధువులు పైన పోలీస్ రైట్స్ కావచ్చు లేకపోతే మాటల యుద్ధం కావచ్చు ఇంతకుముందు చర్చలో పాల్గొన్న రాకేష్ రెడ్డి చెప్పినట్టుగా ఒక ఇటుకతో వాళ్ళు కొడితే రెండు ఇటుకలతో మేము కొడతామని మాట్లాడుకున్న మాటలు ప్రచారంలో కూడా జరిగినాయి దాంతో ఒక వేవ్ కనపడింది రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉంది దాంతో సహజంగానే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు బెట్టింగ్లు మోజ్ ఎక్కువగా ఉంటుంది దాంతో బెట్టింగ్లకు దిగారు బెట్టింగ్లు ఎలా సాగినాయి అనేది చెప్పాను నేను ఒకటి టీఆర్ఎస్ గెలుస్తుందని పెద్ద ఎత్తున కాశారు ఈ మెజారిటీ రెండోది అందుకు ఏమాత్రం తగ్గకుండా బీజేపీ పట్ల తరపున కాసిన వాళ్ళు కూడా అంత్యథాయిలో ఉన్నారు బీజేపీ గెలుస్తుందని చాలా ధీమాగా నాకు తెలిసే లక్షలాది రూపాయలు బెట్టింగులు చూసాం మనం దాదాపు కోట్లాది రూపాయల బెట్టింగులు జరిగాయి ఇది కాకుండా సెకండ్ ప్లేస్ ఎవరిది బీజేపీదా కాంగ్రెస్దా అనే దాని మీద కూడా బెట్టింగు కాశారు అలాగే లీడ్స్ మీద మెజారిటీ మీద టీఆర్ఎస్ గెలిస్తే ఎంత మెజారిటీ బీజేపీ గెలిస్తే ఎంత మెజారిటీ అనే దాని మీద బెట్టింగ్లు కాశారు మనం క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఉంటాం క్రికెట్ మ్యాచ్లప్పుడు అప్పుడు బెట్టింగ్లు జరుగుతూ ఉంటాయి ముందు కాసే వేరు ఈ మ్యాచ్లో